ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న ఒక ప్రకటన చేశారు ఇదేంటి అంటే చాలామంది అవినీతితో సంపాదించినటువంటి సొమ్ముతోటి వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఐదు వందలు రెండు వందల రూపాయల నోట్లను రద్దు చేయాలి అని ఇది చంద్రబాబు గారు ఏ ఉద్దేశంతో చేశారు ఈ ప్రకటన అనేది అయితే తెలియదు కానీ డిజిటల్ కరెన్సీని తీసుకురావాలని చెప్పి అయితే చెప్పారు ఫై బాగానే ఉంది కానీ ప్రస్తుతం ఒక విషయం ఆయన గుర్తు తెచ్చుకుంటే రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం మోదీ ఒకసారి టీవీ ముందుకొచ్చి ఈ అర్ధరాత్రి నుంచి ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు చల్లవు అని చెప్పి సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు మరి డబ్బులు తీసుకోవటానికి అప్పట్లో ఉన్నటువంటి అతిపెద్ద నోటిక వంద రూపాయల నోటే ఆ రోజు ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారు ఏటీఎంల దగ్గర బారులు తీరి ఎండలో నుంచుని సామాన్య ప్రజలు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు డబ్బున్న వాళ్ళు నేరుగా బ్యాంకుల్లోకి వెళ్ళి కరెన్సీ మార్చుకుని డబ్బులు తెచ్చుకుంటుంటే పేదలు మాత్రం సామాన్యులు మధ్యతరగతి ప్రజలు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో చంద్రబాబు గారు మర్చిపోయారేమో నాకైతే అర్థం కావట్లేదు అంటే అవినీతిని అరికట్టడానికి పెద్ద నోట్లు రద్దు చేయటంలో తప్పేం లేదు దానికి మేమే వ్యతిరేకం కాదు సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి కదా ఇప్పుడు వెయ్యి రూపాయల నోటు రద్దు చేసి రెండు వేల రూపాయల నోటు తీసుకొచ్చారు తర్వాత చిన్నగా రెండు వేల రూపాయల నోటు ప్రింట్ వేయటం ఆపేశారు ఆ తర్వాత చిన్నగా ఒక టైం ఇచ్చి ఈ టైం లోపు రెండు వేల రూపాయల నోట్లన్నీ కూడా బ్యాంకులకి సరెండర్ చేయాలి ఇక ఆ తర్వాత తీసుకోము టిల్ దట్ అప్పటి ఒక డేట్ ఇచ్చారు ఆ డేట్ వరకు తీసుకుంటామన్నారు సో చిన్నగా అసలు ప్రజలకు తెలియకుండానే స్మూత్గా రెండు వేల రూపాయల నోటు కనుమరుగైపోయింది అసలు ఇండియాలో ఉన్న అతిపెద్ద నోట్ ఏదంటే ఐదు వందల రూపాయల నోటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఐదు వందల నోట్ని రెండు వందల నోట్ని రద్దు చేసేస్తే మరి ఇప్పుడు ప్రజలు ఎలా డబ్బు తీసుకోవాలి డిజిటల్ పేమెంట్స్లో యూపీఐ పేమెంట్స్లో ఇండియా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండొచ్చు బట్ కానీ ఈ రోజుకి కూడా కనీస వైద్య సదుపాయాలు చదువుకునే సదుపాయాలు కనీస నిత్యావసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాగునీరు సాగునీరు ఫుడ్ రోడ్సు ఇలాంటివి ఏవి లేనటువంటి కరెంటు కూడా లేనటువంటి గ్రామాలు ఈరోజుకి ఇండియాలో ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరమేం లేదు నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఈ రోజుకి కూడా కనీసం కరెంటు సదుపాయం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఏదైనా ప్రమాదం జరిగితే ఏదైనా ఆరోగ్యం విషమించితే డోలె కట్టుకుని మనుషుల్ని పది కిలోమీటర్ల ఇరవై కిలోమీటర్లు మోసుకు వెళితే తప్ప హాస్పిటల్ రానటువంటి దుస్థితిలో ఇంకా ఇండియా ఉంది అలాంటి గ్రామాలు ఉన్నాయి రోడ్లు లేక అడవుల్లో కొండల్లో గుట్టల్లో ప్రయాణం చేస్తూ ఆసుపత్రికి చేరాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి మరి వీళ్ళందరూ ఎటుపోయి డబ్బులు తెచ్చుకుంటారు ఎక్కడికి వెళ్ళి డిజిటల్ కరెన్సీలు వాడతారు సిగ్నల్ కూడా రానటువంటి ప్రాంతాలు ఉన్నాయి డిజిటల్ పేమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చి తీసుకొచ్చి చేస్తారు సడన్గా వీటన్నింటినీ రద్దు చేస్తే దీనికి ఒక ప్రణాళిక అనేది ఉండాలి ఎందుకు రద్దు చేస్తున్నావు ఎప్పుడు రద్దు చేస్తున్నాం ఎప్పట్లోగా ఇవి చెల్లుబాటు కాకుండా ఆగిపోతాయి వీటి స్థానంలో కొత్తగా తీసుకొస్తున్నది ఏంటి ఏ ఒకటి ఉండాలి కదా ఒక ప్రణాళికే లేకుండా ఒక అంశాన్ని జస్ట్ తీసుకొచ్చి కోర్టులో బాల్ బాల్ తీసుకెళ్ళి కేంద్రం కోర్టులో వేసి ఇక మీరు ఆడుకోండి అన్నట్టుంది ఇది అంటే చంద్రబాబు నాయుడు చెప్పినంత మాత్రాన్ని మోదీ చేస్తారా అంటే ఈయన ఏదో చెప్పారు ఆయన చెయ్యాలన్నటువంటి ఏం లేదు కదా చేస్తే చెయ్యొచ్చు లేకపోతే లేదు ఆర్బీఐతో చర్చించాలి ఆర్థిక నిపుణులతో చర్చించాలి నిజంగా వాటి వల్ల ఇప్పుడు ఎంత నష్టం కలుగుతుందో చూడాలి ఎందుకంటే కరెన్సీ చేంజ్ చేసి ఎక్కువ సమయం ఏం ఘాట్లా రెండు వేల పదహారు అంటే దాదాపుగా ఇప్పటికి ఎనిమిదేళ్ళు అవుతుంది అంతే ఎనిమిదేళ్లలో మళ్ళీ కరెన్సీ చేంజ్ అంటే ఆర్బీఐ మీద దేశం మీద పడేటువంటి భారం ఇంత అంతా కాదు సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది చంద్రబాబు గారు మరి ఆలోచన రహితంగా వ్యాఖ్యలు చేశారా లేదంటే ఆయనకు ఆయన నేను చాలా గొప్ప వ్యక్తిని గతంలో కూడా పెద్ద నోట్లు రద్దు చేయమని నేనే సలహా ఇచ్చానని కూడా ఆయన చెప్పారు అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక సలహా ఏమన్నా ఇస్తున్నారా ఒకసారి ఆలోచించుకోవాలి